ఆడపిల్లే ఆశపట్టాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే మనసంతా నిందనే. సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. సీఎంఆర్ జ్యువెలరీ ఫర్ యువర్ గోల్డెన్ మోమెంట్. నమస్తే, పీనే న్యూస్కు స్వాగతం. టంగుటూరు పంచాయతీలో నెలకొన్న అధ్వాన పారిశుద్ధ్యంపై కలెక్టర్ దినేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్న పంచాయతీలో 4 గ్రామ సచివాలయ కార్యదర్శులకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. స్లాబ్ బిల్లు రాలేదని ఇల్లు కడపాలి కదా, ఇల్లు కడపాలి గట్టిగా చెప్పాలి. ఎట్లా పూర్తి చేయలేము, ప్రాపర్గా కవర్ చేసుకో, కవర్ చేసుకొని కట్టుకోవాలి. ఎవరు చేస్తారు ఎన్ఫోర్స్మెంట్? వచ్చేసరికే చేయాలి. వాళ్ళు ఇంటి ముందు అంటే అది వాళ్ళ ప్రాపర్టీ కాదు కదా, మళ్ళీ చెప్పాలి గట్టిగా. వచ్చేసరికి వస్తే ఇబ్బందులు సరిగ్గా ఫాలో చేయాలి. దాని మీద ఉంటే ఎవరు మళ్ళీ ఎవరు పట్టించుకుంటారు? మేజర్ పరిస్థితి వాకి ఫస్ట్ వీక్ ఇవ్వండి, 42 మంది ఆయన పెట్టి కోర్టులో తీసేస్తాను. సెకండ్ వీక్ నువ్వు అక్కడ వెళ్ళు, థర్డ్ వీక్ కూడా వెళ్ళు, ఫోర్త్ వీక్ కూడా వెళ్ళు, ఒక సర్కిల్ అయిపోతుందా? మళ్ళీ అది మెయింటైన్ చేయడానికి అంతమంది అక్కర్లేదు. మళ్ళీ డివైడ్ చేసుకో 10-10 మందిగా. ఈ 10 మందికి సమ్ డ్యూటీ అసైన్ చేయాలి కదా. ఈ ఇద్దరు నుంచి ఈ ఇల్లు నుంచి ఈ ఇల్లు నువ్వు చూసుకో అంటే ఉందా అసైన్మెంట్? ఉందా? నాకు నీళ్ళు కదా, ఇక్కడ వెళ్ళాలి. కచ్చా డ్రైన్ పక్క డ్రైన్ ఓకే. పందులు ఉందంటున్నారు, పందులు వేరే విషయం ఉన్నాయి. వేరే ఏ ఊరికి దొరుకుతాయి? ఒక ఫామ్ పెడితే చేసుకుంటారా వాళ్ళు? అక్కడ స్పేస్ ఉందా వాళ్ళకి? వేరు చూసి వాళ్ళకి మూసి వాళ్ళు కౌన్సిల్ చేసి కౌన్సిల్ చేయడం మాత్రం కాదు, మేము బయట మోడల్ పెట్టుకోవాలి. నోటీస్ పబ్లిక్ నోటీస్ సీరియస్ హెల్త్ ప్రాబ్లం కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లో అధికార బీజేపీని తలదన్ని కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్నదని ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఏదా సుధాకర్ రెడ్డి అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి కర్ణాటక ప్రజలకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో మార్పు మొదలైందని, రాబోయే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యమని, రాహుల్ గాంధీని ప్రధాని అవ్వటం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసీఎల్ కో చైర్మన్ ఉద్దండి మల్లికార్జునరావు, పిసిసి సభ్యులు షేక్ రసూల్,
శ్రీపతి సతీష్, డిసిసి ప్రధాన కార్యదర్శులు ఆదినారాయణ రెడ్డి, సుదర్శి రవి, యూత్ కాంగ్రెస్ నాయకులు దాసరి రవి తదితరులు పాల్గొన్నారు. పదిన కర్ణాటకలో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్థానాలను గెలుచుకుంది. ఈ సందర్భంగా ఇక్కడ మేము ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ చాలా కుయుక్తులు పన్ని కుల మత ప్రాతిక మీద ఎన్నో ఇటువంటి విషయాలు తీసుకొచ్చింది. అయినప్పటికీ కర్ణాటక ప్రజలు బీజేపీని తిరస్కరించి కాంగ్రెస్ని గెలిపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతుంది అక్కడ. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంలో అక్కడ కర్ణాటకలో ఆ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలను సరిగ్గా నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఆ సందర్భంగా ప్రకాశం జిల్లా డీసీసీ తరఫున వారికి మేము ధన్యవాదాలు తెలియజేయండి. ఇది నరేంద్ర మోడీ గారికి చెంప పెట్టే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది రాహుల్ గాంధీ గారికి తొలి విజయంగా మేము భావించి ఈరోజు కర్ణాటకలో ఏర్పడ్డ కాంగ్రెస్ తుఫాను తెలంగాణ మీదుగా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ వైడ్గా మొత్తం ఈరోజు ఒక ప్రకంపనాన్ని సృష్టిస్తుంది. రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తానికి ఇది నాందిగా మేము భావిస్తూ ఈ విజయోత్సవానికి కాంగ్రెస్ శ్రేణులందరూ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇది ప్రజాస్వామ్య విజయం. ప్రతి ఒక్కరు కూడా ఈ బీజేపీ మతతత్వ పార్టీ తుంగలో తొక్కాలని ప్రజలు ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా భావించి ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం సాధించిన ముందుకు అడుగు వేస్తుందని కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నిండి దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులు మొత్తం కూడా ఆనందోత్సాహాల్లో మొదలుపెట్టి ఇది మొదటి భాగంగా భావించి దక్షిణ భారతదేశం నుంచి మొదలుపెట్టి ఉత్తర భారతదేశం, ఈశాన్య భారతదేశానికి కూడా కాంగ్రెస్ ప్రపంచం వెళ్ళిపోవాలని, జనాలందరికీ ఇది ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే దిశగా ప్రతి రాష్ట్ర ప్రజలు కూడా కర్ణాటకను చూసి నేర్చుకొని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని నిలబెడతారని, అదే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకి నిరుత్సాహంగా ఇన్నాళ్ళు ఉన్నందుకు కాంగ్రెస్ లేదు ఇక లేదు కాంగ్రెస్ అని చెప్పని అనే ప్రతి ఒక్క ప్రతిపక్ష పార్టీకి కూడా ఇది చెంపపెట్టుగా, ఆంధ్రప్రదేశ్కి కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం మొదలైన తరువాత ఎమ్మటనే రాజకీయ భవిష్యత్తు కూడా ఆంధ్రప్రదేశ్లో మారిద్దని, తద్వారా పూర్వవైభవం ఆంధ్రప్రదేశ్కి కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిందని ఈ పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేయాలి. మూలమూలలో వెళ్ళిపోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేస్తారని, జరిగే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, ఇక పైన వచ్చే రాష్ట్రాలు ఉత్తర దక్షిణ ఈశాన్య మార్గాలు కూడా కాంగ్రెస్ పార్టీని ఎన్నుకొని పరిపాలన కాంగ్రెస్ చేతికి వస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ, గడిచిన కాలంలో జరిగిన బీజేపీ మతతత్వ పార్టీ వాళ్ళ నిరంకుశ పాలన చూసి ప్రజలు కూడా ఒక ఆలోచనకు వచ్చినట్టుగా మేము భావిస్తున్నాము. ఘన విజయం ఇచ్చిన కర్ణాటక ప్రజలకు మేము కృతజ్ఞతలు తెలుపుతూ మా ఆంధ్రప్రదేశ్ డీసీసీ అధ్యక్షులకు, జిల్లా అధ్యక్షులకు, ప్రైవేటు పర్సన్లకి దేశాన్ని దోషిపెట్టే పాలన, ఈ పాలనకు వ్యతిరేకంగా కర్ణాటక ప్రజలు ఆలోచించి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం తెచ్చిపెట్టినందుకు ముందుగా కర్ణాటక ప్రజలకి కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ విజయం రాబోయే రోజుల్లో భారతదేశానికి మంచి శుభం. రేపు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా ప్రజలు బీజేపీని తరిగికొట్టి కాంగ్రెస్ పాలన ప్రతి ఒక్కరికి మంచి పాలనగా ఇంతకుముందు చూస్తున్నారు. విసిగిపోయిన జనము కాంగ్రెస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ నందు నల్లూరి నరసింహం మరియు శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. నల్లూరి నరసింహం ఎండి, ప్రముఖ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ నల్లూరి నితిన్ మాట్లాడుతూ, గత 43 సంవత్సరాలుగా ప్రకాశం జిల్లా ప్రజలకు నల్లూరి నరసింహం ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.
బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, ఈ వైద్య శిబిరంలో జనరల్ మెడిసిన్, ప్రసూతి మరియు స్త్రీల వైద్య విభాగం, కంటి వైద్య విభాగం డాక్టర్లతో వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగిందని, దీనికి సహకరించిన కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ అధ్యక్షులు కోడూరు సత్యనారాయణ మాట్లాడుతూ, కాంప్లెక్స్ లోని వర్తకులకు, ఉద్యోగులకు ఉచిత వైద్య సేవలు నిర్వహించి మందులు కూడా ఉచితంగా అందజేస్తున్నందుకు నల్లూరి నర్సింహం డాక్టర్లకు, యాజమాన్యానికి, వైద్య సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనరల్ ఫిజిషియన్ డాక్టర్ బేరి ఆంజనేయ రెడ్డి, ప్రసూతి స్త్రీల వైద్య విభాగం డాక్టర్ దివ్య భారతి, కంటి వైద్య విభాగం డాక్టర్ బాలు సుమన్, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసరావు, ట్రెజరర్ వరదరాజులు, ఇలింద్ర శ్రీనివాసులు, కె సత్యనారాయణ, మార్కెటింగ్ మేనేజర్ షేక్ కాసిం సైదా, సీనియర్ మేనేజర్ శ్రీనివాస్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ నాయక్ గోపి మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కొంచెం జరి పెద్దన్న సార్ కనబడాలి అది. ఇప్పటికీ 5 దశాబ్దాలు నడిచినా కానీ ఇప్పటికీ ట్రేడ్ అనగానే సెంటర్ ఆఫ్ ట్రేడ్ ఇక్కడే జరుగుతూ ఉందండి, ఇన్ని దశాబ్దాలైనా. సో ఇలా కొన్ని సిమిలారిటీస్ అండి. మా హాస్పిటల్ కూడా ఇప్పుడు 5వ దశాబ్దంలోనే ఉంది. సో ఇన్ని గడిచినా కానీ ఇప్పటికీ మోడర్న్గానే అన్ని సేవలకి అప్పటికప్పుడు అప్డేట్ అవుతా సేవలు అందిస్తూ వస్తున్నామండి. సో క్రిటికల్ కేర్ పరంగా కానివ్వండి, మెయిన్గా ఫ్యామిలీ హాస్పిటల్ లాగా ఉందండి. సో ఫ్యామిలీ హాస్పిటల్ అంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా కానీ, చిన్న వయసు నుంచి వృద్ధ వయసు వరకు, మహిళలు, మగవాళ్ళు, పిల్లలు అందరికీ వైద్య సేవలు ఒకే హాస్పిటల్లో అందించడం గత 5 దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. హెల్త్ కేర్ ఇంప్రూవ్మెంట్స్, టెక్నాలజీస్ కొత్త ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ అప్ టు డేట్గా ఉన్నామండి. సో రీసెంట్గానే క్రిటికల్ కేర్ విభాగం కూడా మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసి స్టార్ట్ చేసాం. సో మెయిన్ నల్లూరు నర్సింగ్ హోమ్ అంటే ఫస్ట్ నుంచి మనం ఫోకస్ చేసిందల్లా క్వాలిటీ ఆఫ్ కేర్ అండి. పేషెంట్కి ఇచ్చే మనం హెల్త్ కేర్, మనం ఇచ్చే హెల్త్ సర్వీసెస్ నాణ్యత ఉండాలి, అది మెయిన్. తర్వాత నైపుణ్యత కలిగిన డాక్టర్స్ని మనం మొదటి నుంచి మన హాస్పిటల్లో ఎంచుకొని తీసుకోవటం జరుగుతూ ఉందండి. అలానే నమ్మకం, నాణ్యత నైపుణ్యత కలిగిన హెల్త్ సర్వీసెస్ ఇవ్వటం వల్ల నమ్మకం ఎస్టాబ్లిష్ చేసుకోవటం అనేది చేస్తున్నాం పేషెంట్. సో ఇప్పుడు నాణ్యత, నైపుణ్యత, నమ్మకం అంటే నల్లూరి నర్సింగ్ హోమ్ అనే ఉద్దేశంతోనే మేము ముందుకు వెళ్తున్నామండి. సో ఈ శిబిరాన్ని మెయిన్ కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మన హెల్త్ సర్వీసెస్ని ఇంకా కొంచెం స్ప్రెడ్ చేసి ఇంకా అందరికి అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతోనే జరపడం జరుగుతూ ఉంది. ఇందాక మన ప్రెసిడెంట్ గారు సత్యనారాయణ గారు అడిగినట్టుగా ఈ హెల్త్ కార్డ్ ఒకటి మేము మన కాంప్లెక్స్ వారందరికీ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. సో దానివల్ల ఏంటంటే ఓపీ మీద కానీ, ల్యాబ్ టెస్టుల మీద కానీ, ఇన్ పేషెంట్ అవసరం అయితే ఇన్ పేషెంట్ అడ్మిషన్స్ మీద కానీ, లేకపోతే సర్జరీ. అందరికీ నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ఆంజనేయ రెడ్డి, ఎండి జనరల్ మెడిసిన్. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు. ఈ బాపూజీ కాంప్లెక్స్ అంటే ఆల్మోస్ట్ 50 ఇయర్స్ మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాము. ఇది ఇంతగా డెవలప్ చేయడానికి కారకులైన పెద్దవాళ్ళందరికీ మా ధన్యవాదములు. ఇక్కడ మనం క్యాంపు ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే బేసికల్గా మన సర్వీసెస్ అనేవి, మన హాస్పిటల్ నుంచి ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి అవన్నీ వీళ్ళకి తెలియచేయడానికి అనేది మనం ఈరోజు క్యాంప్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాము. మన దగ్గర డిపార్ట్మెంట్స్ అనేవి మేజర్గా జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, గైనకాలజీ, దాంతోపాటు ఆర్థోపెడిషన్, క్రిటికల్ కేర్. ఈ మధ్య రీసెంట్గా క్రిటికల్ కేర్ కూడా ఎక్కువ తీసుకున్నాం, ఎందుకంటే ఒక హాస్పిటల్కి హాట్స్పాట్ అనేది క్రిటికల్ కేర్ అనేది, ఎమర్జెన్సీ అనేది మనకి ఎక్కువగా ఉండాలి కాబట్టి. దాంతోపాటు వెల్ వెంటిలేటెడ్ ఐసీయూస్, ఐసీయూ కూడా మనం ఈ మధ్య కొంచెం దాన్ని కూడా డెవలప్ చేస్తున్నాము.
ఐసీయూలో కొంచెం వెంటిలేటర్స్ కానీ అనేవి సపోర్ట్ కానీ ఇలాంటివి కూడా కొంచెం బాగా ఈ మధ్య కొంచెం దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసి దాన్ని ఒక దీనికి తీసుకొచ్చాము. క్రిటికల్ కేర్లో 24/7 ఒక క్రిటికల్ కేర్ పర్సన్స్ అనేవాళ్ళు కూడా డాక్టర్స్ అనేవాళ్ళు అందుబాటులో ఉంటారు. ఎలాంటి ఎమర్జెన్సీ జరిగింది వాళ్ళల్లో ముఖ్యంగా డాక్టర్ నితిన్ గారు అందరికీ సుపరిచితులేను, వారి యొక్క సేవలను అందించడానికి కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. అట్లాగే డాక్టర్ వేరి ఆంజనేయుల రెడ్డి గారు, జనరల్ మెడిసిన్ ఎండి గారు, అలాగే డాక్టర్ నల్లూరి స్నేహప్రియ గారు, గైనకాలజిస్టు డాక్టర్ కె బాలసుమన్ గారు ఇక్కడికి ఇచ్చేసి వారి యొక్క సేవలను అందించడానికి ఇచ్చేసి ఉన్నారు. వీరి యొక్క సేవలను కాంప్లెక్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క సేవలను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మనం నల్లూరు నర్సింగ్హోము ఇవాళ పెట్టింది కాదు, సుమారు 50 సంవత్సరాల నుంచి కూడా అందరికీ ఇక్కడ పరిచయం ఉన్నటువంటి హాస్పిటల్. హాస్పిటల్లో నీట్నెస్ కానివ్వండి, అంతా ఒక సిస్టమేటిక్గా వాళ్ళ యొక్క ట్రీట్మెంట్లు అన్నీ కూడా మనకి చాలా చక్కగా అందించడం జరుగుతుంది. అట్లాగే మనకి కాంప్లెక్స్ తరఫున ఎవరైనా సరే వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ కనుక వెళ్ళినట్లయితే వారు మనకి ఒక బెనిఫిట్ కార్డ్స్ కూడా ఇష్యూ చేస్తామని చెప్పి మనకి చెప్పడం జరిగింది. ఆ కార్డ్స్ కనుక మనోళ్ళు కనుక తీసుకెళ్ళినట్లయితే ఆ మనం వెళ్ళిన ఓపీ మీద కానివ్వండి, వారి యొక్క టెస్టులు సంబంధించి వాటి మీద కానివ్వండి, ఏమైనా సర్జరీలు కానివ్వండి, ఏమైనా సరే ఏ ట్రీట్మెంట్ మీద అయినా సరే ఒక ఫిక్స్డ్ పర్సంటేజీ మేము తగ్గిస్తాము అని చెప్పి కూడా మన దగ్గర ఇక్కడ ప్రామిస్ చేయడం జరిగింది. కాబట్టి వారి యొక్క సేవలను అందరూ కూడా కాంప్లెక్స్లో ఉన్న నల్లూరి నర్సింగ్హోమ్ అంటే మనకి అందరికీ కూడా సుపరిచితం. టౌన్లో నంబర్1 హాస్పిటల్. వారి సేవలు కూడా కార్పొరేట్ స్థాయికి మించి ఉంటాయి, ఫీజు మాత్రం తక్కువగానే ఉంటుంది, క్వాలిటీ కూడా మంచి క్వాలిటీగానే ఉంటుంది. అందువల్ల ఈ యొక్క అవకాశాన్ని మన బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్లోని సభ్యులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత మా ప్రెసిడెంట్ గారు ఆ యొక్క హాస్పిటల్ యాజమాన్యాన్ని కొంత డిస్కౌంట్ మాకు ఇచ్చినట్లయితే మా వాళ్ళందరూ కూడా ఉపయోగించుకుంటారండి అని చెప్పనని అడగడం జరిగింది. దాని మీదట వెంటనే నితిన్ గారు, డాక్టర్ నితిన్ గారు స్పందించి కంపల్సరిగా మీకు ఒక కార్డుని ప్రొవైడ్ చేస్తామండి, అది సోమవారం మీకు అందరికి కూడా ఇస్తామని చెప్పారు. కాబట్టి ఆ కార్డు మన ఆఫీస్ దగ్గరకు వచ్చి మీరు సోమవారం కనుక కలెక్ట్ చేసుకున్నట్లయితే అందరికి కూడా ఉపయోగం ఉంటుంది. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మా హాస్పిటల్ సౌజన్యం అందరికి కూడా శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇంకొద్దిసేపట్లో ఈ యొక్క కార్యక్రమానికి ఈ షుగర్ టెస్టు, బీపీ టెస్టులు ఇవన్నీ కూడా ఫ్రీగా చేయటం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా ఉచితంగా మందులు ఇవ్వటం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాల్లో అందరూ కూడా జగనన్న లేఅవుట్ కాలనీలో ఇల్లు నిర్మించుకునే వారికి 10 రోజుల సమయం ఇస్తామని, అప్పటికి ఇళ్ల నిర్మాణం చేపట్టుకుంటే ఆ తర్వాత స్థలాలు రద్దు చేస్తామని కలెక్టర్ దినేష్ కుమార్ లబ్ధిదారులను హెచ్చరించారు. టంగుటూరులోని జగనన్న లేఅవుట్ కాలనీలో ఇళ్ల నిర్మాణాలపై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కట్టాలి కదా, ఇప్పుడు కట్టలేదంటే ఈమె వెయిట్ చేసింది, ఇస్తే 3 నెలల్లో ఇల్లు కట్టుకుంటుంది. కట్టుకున్న వాళ్ళకి నీళ్లు తక్కువగా ఉంది సార్, నీళ్లు ఇప్పుడు మళ్ళీ మీకు ఇండివిజువల్ కనెక్షన్స్ కానీ డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ సైడ్ డ్రైన్స్ ఏమీ రాదు. ఇది 50 ఇల్లు కట్టుకుంటే మిగిలిన సదుపాయాలు మొదలు పెడతాము. ఇక్కడ నీళ్ళదే సమస్య సార్, ఇక్కడ నీళ్లు నీళ్లు ఇప్పుడు ట్యాంకర్ వచ్చేసి 1000 రూపాయలు సార్. ఇక్కడికి వస్తే ఇల్లు కట్టుకోవాలంటే స్వభావంగా వస్తే 15 ట్యాంకర్లు అయినా కానీ కావాలా సార్? సార్ ఇల్లు ఉండేది 10-15 లక్షలు మనం ఇల్లు కేసేస్తున్నాము. వాటర్ కోసం 26 లక్షలు ఆల్రెడీ ఖర్చు పెట్టాము, ఎలక్ట్రిసిటీ కోసం ఆల్రెడీ 10 లక్షలు ఖర్చు పెట్టాము. అర్థమైందా ఏంటి అని? సో ఇదన్నీ పాడైపోయి సో కొంచెం ముందుకు వచ్చి చేయాలమ్మా. మీరు కొంచెం మొబైల్ చేయండి. మీరు మీరెవరు? ఈ ఊరు ఎప్పుడు లాగేసుకుంటారు కట్టకపోతే? లేదు సార్, సార్ లోన్ అడిగాము, వేసేసేయండి. మీరే కొంచెం చుట్టూ ఉన్న ఊరు కలిసి ఇసుక మెట్టలు కానీ ఏం పెడితే కలిపి ఒక లోడ్గా తీసుకుంటే కలిసి వస్తాయి మీకు. అట్లా ప్లీజ్. 103 మంది ఉన్నారు కదా, మళ్ళీ ఏం చేస్తారు? ఎంత మందికి లోన్ ఇచ్చావు? 82 మందిలో 50 మంది బిఏలు వచ్చారు,
ఇంకా 10 మంది కంప్లీషన్ ఆరాలో మీకు మిగిలిన 20 మంది అంతే అందరికీ ఒక్కొక్క టైం పనిచేసి ఇచ్చేసి ఆ టైంకి వచ్చేస్తే మీకు ఇవ్వడానికి ఇక్కడ ఏర్పాటు చేస్తాను నేను. ఓకే, మీరు కూడా ఒక్కొక్కరు కొంచెం అండర్స్టాండింగ్ అయిపోవాలి. గొడవలు సరి చేయకుండా ఫస్ట్ మీకు ఏర్పాటు చేస్తారు, దాని తర్వాత మీరందరూ మాట్లాడుకొని కలిసి చేస్తాము, అట్లా మీరు కూడా చేసుకోవాలి. సో నువ్వు సెటిల్ చేయాలి, మరి సెటిల్ విషయం అది. ఇప్పుడు కొట్టుకోవడం స్టార్ట్ అవుతే మళ్ళీ స్టార్ట్ చేయలేము. సో అందరికీ మాట్లాడి పనిచేసి ఫస్ట్ సెటిల్ చేసి ఇచ్చేస్తే దాని తర్వాత ఫాలో చేస్తారు, ఇదే రూల్. ఈ టైం లోపల మీరు చేయాలి, టైం చేయకపోతే ఇంకొకరు చేసుకుంటారు, అట్లా ఒక రూల్ బుక్ ఒక రాసి పెట్టేసేయండి. ఓకే, అప్పుడు కొంచెం రోజులు వాళ్ళకి అలవాటు అయిపోదు. ఏమైనా ఇష్యూస్ వస్తే మళ్ళీ ఎవరినో లోకల్ పెద్దవాళ్ళతో మాట్లాడి సెటిల్ చేసేసి. ఓకే, ఇంకా వేరే సమస్య ఉంది, డబ్బు చాలకుండా ఉంటుంది. ఏదైనా పైప్ కలవటిగా చూసి పైప్ కలవటం గ్రాండ్ లో పెట్టించండి, మంచి కాలం మొదలు పెట్టాను సార్. ఈ రైతులు ఇదే గొడవ చేస్తారంటే పూర్తి చేశారు. ఒంగోలులోని సంఘమిత్ర హాస్పిటల్లో అంతర్జాతీయ నర్సింగ్ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు ఘటించారు. నర్సింగ్ అనేది నిబద్ధత బాధ్యతతో కూడిన వృత్తి అని రమేష్ సంఘమిత్ర సిఓఓ డాక్టర్ హరికుమార్ రెడ్డి, నర్సింగ్ అనేది తల్లి సంరక్షణ సోదరి ప్రేమ సమానమైనదని హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. స్థానిక రమేష్ సంఘమిత్ర హాస్పిటల్లో నర్సింగ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో ప్రతి నర్సు పనిచేయాలని బి గ్రేడియర్ ఉషాదేవి జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. నర్సులతో ఫ్లోరెన్స్ నైటింగేల్ ప్లెడ్జీని ఐసీఎన్ ప్రసన్న ప్రమాణం చేయించారు. అనంతరం కేక్ కట్ చేసి హాస్పిటల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన స్టాఫ్కు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డాక్టర్లతో పాటు హాస్పిటల్ సిబ్బంది and all family affairs coming to my knowledge. So she immediately took the call and she went with the 34 nurses. She went to Crimea and in the Scutari hospital, though she was already warned about the situations there, she was really appalled by seeing those places. The patients were lying in their own excrements on stretchers strewn all around the place. Rodents and scabs were running around. The condition of the hospital, the wards were very, very, very pathetic, dirty. The patients were not clean. The hospital was not clean. The water supply was unclean. She literally had to struggle in the beginning. She bought the scrub brushes and air. Missing her today, where her last day, unfortunately, it's very sad. Madam, every month I'll keep her name to, I'll ask her to come here every month. So, meer kuda madam laga spoorthiga teeskani, etla oka nurse ante etla, what is the observation of nurse? Nurse ante asle endi, enna ante? Cheppandi. Noble. U ante? R ante? S ante? Very good. So everybody behaves that way. Very good. That is, anni lakshanalu unnadi nurse. So, meelo anni noble, understanding, empathy, sympathy, anni undali. So, idu varaku kuda nenu eppudu ela alochistanante, nenu em chesina, whatever I do, because veellu lekunda nenu, I can't be a doctor. Until unless I don't have a good nursing staff around me. నా సక్సెస్ కానీ నేను ఇవాళ ఇట్లా నా రికగ్నైజేషన్ కానీ 90% ఆఫ్ ద థింగ్స్ మేనేజ్మెంట్ ఒకసారి ఆస్ట్రో వరల్డ్ వచ్చినప్పుడు సార్ మీ డిపార్ట్మెంట్ చాలా బాగుంది వాట్ ఈస్ యువర్ సీక్రెట్ అని అడిగాను. అడిగినప్పుడు దేవానంద్ గారితో నేను అన్నది ఒకటే మాట, సార్ 90% ఆఫ్ ద వర్క్ ఈస్ డన్ బై మై నర్సింగ్ టీమ్, మై ఈఆర్ టీమ్ అండ్ ఐటీ ఆల్మోస్ట్ 110 ఇయర్స్. అయినా కూడా మనం ఇంత ఎవ్రీ ఇయర్ రిమెంబర్ చేసుకుంటాం. రీజన్ ఈజ్ ఏది మాత్రం సౌకర్యాలు నేను తెచ్చింది. మనందరం ఏమంటున్నాం, మనం చాలా కష్టపడుతున్నా, ఉదయం వస్తున్నాము సాయంత్రం దాకా ఉన్నాము, ఇదన్నట్టు 6 అవర్స్ 12 అవర్స్ పేషెంట్స్ తోటి టైం స్పెండ్ చేస్తున్నాము అని మనందరం ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాం.
అసహజం. కానీ తను ఎటువంటి సౌకర్యాలు లేని పరిస్థితుల్లో కాబట్టి ఒక్కరోజు పెట్టుకుని చేస్తున్నాం, బట్ డిజర్వ్ 365 డేస్. ఐ థ్యాంక్ యూ ఫర్ దట్. మీకు 365 రోజులు స్పెండ్ చేయొచ్చు, మీకోసం డెడికేట్ చేయొచ్చు. కానీ పేషెంట్ దగ్గర ఎవరు ఉంటారు, అందరు ఎక్కడ ఉంటారు, అందుకని ఒక్కరోజు పెట్టుకుని ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు కూడా సంబంధం మరి దేర్ విత్ ద పేషెంట్, అదర్వైజ్ ఐ నో దిస్ వుడ్ హ్యావ్ హ్యాపెన్ లైక్ దిస్. సో థ్యాంక్ యూ ఫర్ ద డెడికేషన్ దట్ యువర్ బీయింగ్ విత్ అస్. అండ్ ఆమె అక్కడ ఈరోజు స్మరించుకుంటా ఉన్నామంటే బికాస్ షీ హాస్ డెడికేటెడ్ హర్ లైఫ్. మ్యాన్ కైండ్ ఇవాల్వ్ అవడానికి నర్సింగ్ ప్రొఫెషన్ అనేది ఒక ఉత్తమమైన ప్రొఫెషన్. రియల్లీ వీఆర్ టుడే వెరీ థ్యాంక్ఫుల్ దట్ వీ హ్యావ్ సచ్ ఎ నైస్ ప్రొఫెషన్ సపోర్టింగ్ ద ఎంటైర్ మెడికల్ ఫీల్డ్. సో థ్యాంక్ యూ ఆల్ ద నర్సింగ్ స్టాఫ్ ఫర్ సపోర్టింగ్ ది హాస్పిటల్, అవర్ డిపార్ట్మెంట్ అండ్ ద ఎంటైర్ హ్యూమన్ మ్యాన్ కైండ్ యాజ్ అ హోల్. థ్యాంక్ యూ సార్. దగ్గర నుంచి పీజీ లైఫ్ వరకు బేసిక్ ప్రొసీజర్స్ అన్ని నర్సెస్ లేకపోతే మాకు రావు, అంతే కదా సార్? బేసిక్గా యూ గైస్ టీచర్స్ ఐవీ లైన్స్ యాటిట్యూడ్స్ అన్ని ఓకే. సో యువర్ ఇంపార్టెన్స్ ఇన్ ద హాస్పిటల్ ఇస్ గ్రేటర్, అర్థమైందా? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ టు అవర్ హాస్పిటల్ అండ్ ఫర్ మేకింగ్ ఇట్ అ బెటర్ ఇన్స్టిట్యూట్. స్థానిక కొత్తపట్నం బస్టాండ్ వద్ద గల శ్రీ అభయాంజనేయ స్వామివారి మందిరంలో కాళీ వెంకటేశ్వర ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిన్న కృష్ణ బృందంచి హనుమాన్ చాలీస పారాయణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హనుమాన్. ఈరోజు మన అయ్యప్ప స్వామి దేవస్థానం దగ్గర పిలిచిన శ్రీ అభయ ఆంజనేయ స్వామి కొత్త బస్టాండ్ కోడేలులోని అయ్యప్ప అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు నిన్నటి నుంచి హనుమాన్ జయంతి సందర్భంగా మనల్ని చేసుకుంటా వెళ్తున్నాము. అలాగనే రేపు స్వామివారికి హనుమాన్ జయంతి సందర్భంగా పాలాభిషేకము, గంధాభిషేకము, పూలాభిషేకము అన్నీ ఉన్నాయి కాబట్టి 8 గంటలకు ఈ కార్యక్రమం బిగినవుతుంది. భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమంలో దిగ్విజయం చేయాల్సిందిగా కోరుచున్నాం. అలాగనే 11 గంటలకు రేపు అన్న సందర్భం కార్యక్రమం ఉంది, భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాం. ఓం జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమాన్. విజయంగా జరుపుతూ ఈ 12వ సంవత్సరం దీన్ని పూర్తి చేస్తూ వచ్చాము. ప్రతి సంవత్సరం కూడా త్రయాహ్నికంగా 3 రోజుల కార్యక్రమం జరుపుతున్నాము. మొదటి రోజు స్వామివారికి సింధూరాభిషేకం, 2వ రోజు హనుమాన్ చాలీస పారాయణ, 3వ రోజు పాలాభిషేకం, సహస్ర నాగవల్లి దళ పూజ అరటి పండ్లతో పాటు జరుగుతున్నది. అట్లా ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తున్నాము. దాని తర్వాత స్వామివారి యొక్క అన్నప్రసాదం కూడా వినియోగించబడుతుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని కేశస్వంపేటలో వేయించేస్తున్న శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం జీవధ్వజ పునఃప్రతిష్ట మరియు కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో దేవస్థాన నిర్వాహకులు, ఉభయదాతలు, ఆలయ అర్చకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. Thank you.
ఇది తగ్గేస్తా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సరే ఈ వార్తలంతా సమాప్తం. నమస్కారం. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్ సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. ఇప్పుడు విజయవాడ, గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి, MBBS MD కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, డాక్టర్ అనూష జుకుంట్ల, MD కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విషజ్వరాలు, సర్వాయన, పాముకాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తలతిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫీట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ECHS, సౌత్ సెంట్రల్ రైల్వే, ESI, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, APSPDCL అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర ఒంగోలు. సెల్ నంబర్స్ 7799888570 మరియు 7799888571. अब रुक मत, ये मोमेंट तेरा है। ఏక మినిట్.